తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని తరలించి వారాలు గడుస్తున్నా కనీసం తూకం కూడా వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. దీనికి తోడు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తూ అధికారంలో ఉన్న పార్టీ ధర్నాలు చేయడం సిగ్గుచేటని గణేష్ పేర్కొన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గురువారం రోజున నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తల మీదకి టీఆర్ఎస్ కార్యకర్తలను ఉసిగొల్పి దాడికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు బీజేపీ కార్యకర్తలు నేతలు రైతులు ఉన్నారు. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలంలో భాజపా తరఫున ఈ రోజు పత్రికా విలేకరుల సమక్షంలో ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంత అరాచకమైన ప్రభుత్వం అంటే ఈ రోజు ధర్నా చేపట్టారు. సిరిసిల్లలో రాష్ట్రమంతటా ధర్నా చేపట్టారు, అలాగే ధర్నా చౌక్ లో కూడా ధర్నా చేపట్టారు. ఈ ధర్నా చౌక్ అద్దం అని చెప్పిన ఈ కేసీఆర్ దద్దమ్మ ఈరోజు ఏ రకంగా ధర్నా కుదుతున్నారు, రైతులకు ఏ మొరగ పెట్టిందని చెప్పి ఈరోజు రైతుల పేరుతో ధర్నా చేస్తున్నారని మేము సుడిగా కేసీఆర్ ని కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నాం. ఉచిత ఎరువులు ఇస్తా అని చెప్పిండు, అలాంటి ఉచిత ఎరువులు లేవు, రుణమాఫీ లేదు, ఇలా చెప్పుకుంటుపోతే చాలా ఉన్నాయి. కలెక్టరేట్ ముందు ధర్నా కూర్చున్నాం, గేట్ ముందే కూర్చున్నాం, లోపలికి కూడా వెళ్ళలేదు, బయట కూర్చున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ధర్నాకు మేము కూర్చుంటే మీ టీఆర్ఎస్ అవునయా, కేటీఆర్ నీ టీఆర్ఎస్ గుండెలను పంపించి మాపై దాడికి పంపిస్తావా? ఏం చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు? పోలీసు వాళ్ళకి తెలిసే వచ్చిరా, ఏ రకంగా వచ్చిరా అనేది పోలీసు వాళ్ళకి తెలియాలి. ఇప్పటికైనా కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. మీరు కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఖబర్దార్ కేటీఆర్, నువ్వు రైతులకు ఏదైనా చేయాలనుకుంటే మంచి చేయి, కానీ ఇంకొక రైతు పేరు మీద పెట్టి బీజేపీని బదనాలు చేయడానికి ఇలాంటివి చేయడం మాత్రం తప్పు, సరికాదని మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పేరు చెప్పుకొని ధర్నాలు చేయడం సిగ్గుసేటు. గతంలో 7 సంవత్సరాల నుండి వడ్లు ప్రతి గింజ మేము కొంటున్నామని గొప్పలు చెప్పే ప్రభుత్వం ఈరోజు రైతులను మోసం చేయడానికి రోడెక్కింది. ఈరోజు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అదే అమలు చేస్తున్న ఇక్కడికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కేసీఆర్ గారు చూస్తున్నారు. సబ్సిడీ కింద వచ్చే రైతు పరికరాలు అన్నీ చేయి, గ్రామ గ్రామాన తిరిగి టీఆర్ఎస్ నాయకులు రైతుల దగ్గర పోయి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ప్రతి గింజ మేమే కొంటున్నామంటారు. ఇవాళ మీరు పోయి రోడెక్కి ధర్నా చేయడానికి అని చెప్పినాడు, రైతులు తిరగబడతారు, ఆ గుణపాఠం తప్పకుండా చూస్తారు మీరు.